అయితే మళ్ళీ రేపు డ్యూటీ పోవాలి కదా, స్కూటర్ అవసరం ఉంది కదా అని అంటే డ్యూటీకి ఎట్లా అవుతాను అని వెళ్ళి ఫోన్ చెప్పింది. మళ్ళీ ఆడికి టోల్ గేట్ కడిపోయి కార్ ఎక్కి ఫోన్ చేశారు, సరేలే అన్నది మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. లారీ అక్కడ 15-20 నిమిషాలకే మళ్ళీ మా పాప చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మా మిస్సెస్ రాలేదని ఆమె బాధపడ్డది. మా చిన్న పాప చేస్తే మా చిన్న పాప వెంబడి జీప్ తీసుకునేది అదంత జీవులని ఎక్కడ దొరకలే. నేను లేని కొల్లాపులు ఉన్నా, నేను వచ్చేవరకు రెండు అయింది. నేను కూడా అంత దేవులాన్ని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, వాళ్ళు సీఎం రాలేదు, ఇక్కడ కవర్ కాలేదంట. ఈరోజు పోతున్నది వస్తే హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అక్కడనే బైక్ పెట్టుకోలేదా? ఎప్పుడైనా ముందల పెట్టునే, అయితే ఆడ ముందల పెట్టనీయలేదు. ప్లాజా అక్కడ ముందల పెట్టనీయకుండా ఆ తుండుపల్ల అక్కడ పెట్టింది. ఆడ లారీలు ఉన్నాయంట, ఆ లారీలు ఉంటే డ్రైవర్లు మొత్తం చుట్టుకొని ఆడ మొత్తం లారీలు ఉంటాయి. ఆమె ట్రీట్మెంట్ కొరకు పోతుంది, ట్రీట్మెంట్ పోయి 9:20 వచ్చి ఆ కథ 6:20 పోయింది, 9:20 మార్నింగ్ మేము నైటే చేసి 9:30-10:30 తెలిసింది మాకు. 10 గంటలకు అట్లా అయిపోలేదు, నడుస్తుంది మీకు మార్నింగ్. మార్నింగ్ మాకు ఏం చేయలేదు వాళ్ళు, మేము నిద్రపోతే స్టేషన్ వాళ్ళు మీరు రావాలి మా ఇంట రావాలి మా ఇంట రావాలంటే ఇక్కడ ఎట్లా ఉన్నారు సర్చ్ చేస్తున్నాను అనుకుని దగ్గరికి వచ్చినాక ఎత్తుబాటు ఇస్తుందన్నట్టు చూస్తే మా పాప నేను డౌట్ ఉన్నారు. ఖచ్చితంగా లారీ డ్రైవర్లే, వేరే వాళ్ళు ఎవరు కాదు. నాకు చెప్పింది కదా నాకు భయం అవుతుంది, రికార్డు ఉంది చెప్పింది నాకు. లారీ డ్రైవర్ని వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ భయం అవుతుందని చెప్పింది మా చిన్న పాప. ఫాదర్గా ఇట్లాంటి శిక్ష వాళ్ళకి ముడిసి చేయాలి, ముడిసి చేసి ఇట్లాంటి మళ్ళీ ఎవరు జరగకూడదని కోరుకుంటున్నాను. వాళ్ళు మీరు రావాలి మా ఇంట రావాలి మా ఇంట రావాలంటే ఇక్కడ ఎట్లా ఉన్నారు సర్చ్ చేస్తున్నాను అనుకుని దగ్గరికి వచ్చినాక ఎత్తుబాటు ఇస్తుందన్నట్టు చూస్తే మా పాప నేను డౌట్ ఉన్నారు. ఖచ్చితంగా లారీ డ్రైవర్లే, వేరే వాళ్ళు ఎవరు కాదు. నాకు చెప్పింది కదా నాకు భయం అవుతుంది, రికార్డు ఉంది చెప్పింది నాకు. లారీ డ్రైవర్ని వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ భయం అవుతుందని చెప్పింది మా చిన్న పాప. ఫాదర్గా ఇట్లాంటి శిక్ష వాళ్ళకి ముడిసి చేయాలి, ముడిసి చేసి ఇట్లాంటి మళ్ళీ ఎవరు జరగకూడదని కోరుకుంటున్నాను.